हेलो एव्रीवन, वेलकम और वेलकम बैक टू माय चैनल। नेनु सेल्फ हेल्प लाइफ स्टाइल प्रोडक्टिविटी मीद वीडियोस चेस्तानु। मी कनक ई टॉपिक्स मीद इंट्रेस्ट उंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। నేను ఇంతకుముందు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత అందరూ అందులో మెన్షన్ చేసిన వెబ్సైట్స్ జెన్యూనా ఫేకా అని అడుగుతున్నారు. మనకు జనరల్గా ఈ ఆన్లైన్ జాబ్స్ విషయంలో చీటింగ్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, కాబట్టి అలాంటి డౌట్ రావడం అనేది సహజమే. కోరా అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో మనం క్వశ్చన్స్ అడిగితే రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. నేను అందులో చూసి ఎవరైతే ఆ వెబ్సైట్స్లో వర్క్ చేసి మనీ ఎర్న్ చేశారో ఆ వెబ్సైట్స్ని నేను వీడియోలో మెన్షన్ చేశాను. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను అన్ని కూడా జెన్యూన్ వెబ్సైట్సే ఇచ్చాను. ఈ ఆన్లైన్ జాబ్స్లో ముఖ్యంగా డేటా ఎంట్రీ జాబ్స్లో ఎక్కువ చీటింగ్ అండ్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, కాబట్టి మనం వాటిలో పడకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నా ఫస్ట్ అడ్వైజ్ వచ్చేసి, ఇది ఈ టాపిక్కి రిలేట్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ నేను చెప్పాలి అనుకున్నాను. ఇది అదేంటి అంటే, కొత్త ఆప్షన్స్ కూడా ట్రై చేయండి. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వీడియో చేశాను కదా, అందులో డేటా ఎంట్రీ, సర్వే జాబ్స్, ఫ్రీలాన్సింగ్ జాబ్స్, యూట్యూబ్, బ్లాగింగ్ ఇవన్నీ మెన్షన్ చేశాను. కానీ అందరూ అడిగేది మాత్రం సర్వే జాబ్స్ గురించి, డేటా ఎంట్రీ జాబ్స్ గురించి. ఎందుకంటే వాటికి స్కిల్స్ అవసరం లేదు కాబట్టి అందరూ అవే చేద్దాము అనుకుంటున్నారు. చీటింగ్ చేసే వాళ్లకు, స్కామ్స్ చేసే వాళ్లకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందరూ ఇలాంటి జాబ్స్ కోసమే చూస్తూ ఉంటారు. సో మనం దీన్ని యూస్ చేసుకొని క్యాష్ చేసుకుందాము అని వాళ్ళు అనుకుంటారు. ఆన్లైన్ జాబ్స్ అంటే డేటా ఎంట్రీ జాబ్స్, క్యాప్చర్ వర్క్, యాడ్ పోస్టింగ్, ప్రూఫ్ రీడింగ్, సర్వే జాబ్స్ ఇవి మాత్రమే కాదు, యూట్యూబ్, బ్లాగింగ్, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా ఆన్లైన్ జాబ్సే. ఫ్రీలాన్సింగ్ జాబ్స్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వర్చువల్ అసిస్టెంట్, కాంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే వీటికి కొన్ని స్కిల్స్ అనేవి అవసరం. మీరు ఒక జెన్యున్ ఆన్లైన్ వర్క్ కోసం చాలా టైం స్పెండ్ చేస్తారు కదా, అలాగే వర్క్ వచ్చిన తర్వాత కూడా దాని మీద 2-3 అవర్స్ స్పెండ్ చేస్తారు డైలీ. ఆ టైం మీరు స్కిల్స్ నేర్చుకోవడానికి యూస్ చేస్తే వీటిలో ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయొచ్చు. డేటా ఎంట్రీ, సర్వే జాబ్స్తో పోలిస్తే వీటిలో మనీ ఇంకా ఎక్కువగా వస్తుంది. సో ఒకదాని మీదే ఉండకుండా వేరే ఆప్షన్స్ కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. సెకండ్ వన్, రీసెర్చ్ చేయండి. మీరు ఈ స్కామ్స్లో పడకుండా ఉండాలి అన్నా, మీ టైం అండ్ మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అన్నా, మీ సైడ్ నుంచి మీరు ఖచ్చితంగా కొంచెం రీసెర్చ్ అనేది చేయాలి. మీరు ఆన్లైన్ జాబ్ కోసం ఏదైనా వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి అన్నా, లేదా ఎవరైనా మీకు ఆన్లైన్ జాబ్ ఆఫర్ చేసినా, మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ గురించి సెర్చ్ చేయండి. ఆ వెబ్సైట్ని మీరు గూగుల్లో టైప్ చేస్తే దానికి రిలేటెడ్ రివ్యూస్ వస్తాయి, కంప్లైంట్స్ ఏవైనా ఉంటే వస్తాయి. ఆ రివ్యూస్ అన్ని చదివితే మీకు సగం అర్థమైపోతుంది అది ఫేకా జెన్యూనా అని చెప్పేసి. అలాగే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని తెలుసుకోండి. అలాగే వెబ్సైట్లో అబౌట్ కాలం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ అబౌట్ కాలంలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, అది ప్రొఫెషనల్గా ఉందా లేదా ఏదైనా ఫేక్గా ఉందా అని చెప్పేసి చూడండి. అలాగే ఇంతకుముందు నేను కోరా అని ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్పాను కదా, అందులో కూడా మీరు లాగిన్ అయ్యి మీరు ఏ వెబ్సైట్ గురించి అయితే రీసెర్చ్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ గురించి మెన్షన్ చేసి, ఇది ఫేకా జెన్యూనా తెలియట్లేదు, ఇందులో ఎవరైనా వర్క్ చేస్తుంటే చెప్పండి అని మీరు క్వశ్చన్ అడిగితే ఆ వెబ్సైట్ గురించి తెలిసిన వాళ్ళు, ఆ వెబ్సైట్లో వర్క్ చేసిన వాళ్ళు మీకు ఆన్సర్స్ ఇస్తారు. థర్డ్ వన్, ఆన్లైన్ జాబ్స్ కోసం మనీ అసలు పే చేయకండి. కొందరు మనీ పే చేయండి, దాన్ని రీఫండ్ చేస్తాము, ఎందుకంటే మీ గురించి మాకు తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ మనీ పే చేయాలి, తర్వాత మేము దాన్ని మీకు ఇచ్చేస్తాము అంటారు. ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు మనం మనీ పే చేశాక. ఇంకొందరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయండి, మేము వర్క్ ఇస్తాము అంటారు. మనం అది పే చేశాక తర్వాత మనకు రెస్పాండ్ అవ్వరు. ఇంకొంతమంది రిజిస్ట్రేషన్ ఫీ పే చేయించుకుంటారు, మనకు వర్క్ కూడా ఇస్తారు, ఆ వర్క్ చేయించుకొని తర్వాత రెస్పాండ్ అవ్వరు. సో మనీ అడిగే ఏ జాబ్స్ని కూడా మీరు నమ్మకండి. మీరు ఏదైనా ఆఫ్లైన్ జాబ్ కావాలి అంటే ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి మీరు మనీ పే చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలుస్తుంది, వాళ్ళ అడ్రస్ ఏంటో మీకు తెలుస్తుంది. కానీ ఆన్లైన్ జాబ్స్లో అలా కాదు, వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు, వాళ్ళను మనం తర్వాత కాంటాక్ట్ కూడా అవ్వలేము. కొంతమంది ఇలా చెప్తారు, మేము జెన్యూన్, మేము చీట్ చేయము, మీకు వర్క్ కావాలనుకుంటే మనీ పే చేయండి, లేకపోతే లేదు, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని ఇలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జనాలందరూ
వీళ్ళు నీడ్లో ఉన్నారు, ఇలా చెప్తే మనం ఏమనుకుంటాం, వీళ్ళు నన్ను ఫోర్స్ చేయట్లేదు అంటే వీళ్ళు జెన్యూన్ అని చెప్పేసి మనం అనుకుంటాము అని ఇలాంటి ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారు, వాటికి కూడా మీరు పడకండి. ఫోర్త్ వన్, త్వరగా ఈజీగా మనీ వస్తాయి అంటే వాటిని నమ్మకండి. ఈ ఫేక్ ఆన్లైన్ జాబ్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే వర్క్ ఏమీ ఉండదు లేదా చాలా ఈజీ వర్క్, కానీ మీరు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించవచ్చు అని చెప్తారు. అలాగే మీరు ఓవర్ నైట్లో లక్షాధికారి అయిపోవచ్చు అని ఇలా సంబంధం లేకుండా చెప్తారన్నమాట. మన శాలరీ అనేది మన వర్క్ని బట్టే కదా ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పే వర్క్కి వాళ్ళు ఆ వర్క్కి ఇచ్చే మనీకి అసలు సంబంధం ఉండదు. వర్క్ ఏమో ఇంత అని చెప్తారు, వాళ్ళు దానికి ఇచ్చే మనీ ఏమో ఇంత అని చెప్తారు. సో ఆ రెండిటికి సంబంధమే ఉండదు. ఇక్కడే మనం మన కామన్ సెన్స్ని వాడాలి. అంత ఈజీ వర్క్కి అంత మనీ వస్తుంది అంటే అందరూ ఆ జాబే చేస్తారు, ఆఫీస్కి వెళ్ళడం మానేసి. అలాంటి ఫేక్ జాబ్స్ చూసినప్పుడు మనకే అనిపిస్తుంది, ఈ వర్క్కి ఇంత శాలరీ వస్తుందా, ఈ వర్క్కి ఇంత మనీ వస్తుందా అని చెప్పేసి మనకే ఒక క్షణం డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఫేక్ జాబే. అలాగే మీరు ఏదైనా ఆన్లైన్ జాబ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయేమో అడగండి. ఎందుకంటే మోస్ట్లీ జెన్యున్ వెబ్సైట్స్లో కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి, లైక్ ఇంతసేపు పని చేయాలి, లేకపోతే ఇంత మనీ అయిన తర్వాతనే మీరు విత్డ్రా చేసుకోగలరు ఇలాంటివి. ఏవి గైడ్ లైన్స్ లేకపోతే అది కొంచెం డౌట్ అనే చెప్పాలి. ఫిఫ్త్ వన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి. కొంతమంది ఓన్లీ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసమే ఫేక్ ఆన్లైన్ జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు వేరేలాగా యూస్ చేసుకుంటారు లేదా వేరే వాళ్లకు అమ్మేస్తూ ఉంటారు. మనం జనరల్గా ఒక జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తాము, మనకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత. అది వచ్చిన తర్వాత మనం ఇవన్నీ ఇస్తే వాళ్ళు అప్పుడు దాన్ని వెరిఫై చేసుకుంటారు. అలాగే ఆన్లైన్ జాబ్స్లో కూడా మీకు ఒక వెబ్సైట్ 100% జెన్యూన్ అని తెలిస్తేనే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అలాగే ఎలాంటి ఓటీపీ అయినా, సివివి నెంబర్ అయినా అసలు ఎవరితోనూ షేర్ చేయకండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫో అంటే ఏంటి అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివి. సిక్స్త్ వన్, పేషెన్స్, ఓపిక. ఇది కావాలనే నేను లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే లాస్ట్ వరకు చాలామంది రారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. ఏదైనా డబ్బులు వచ్చేది ఉంటే చెప్పండి వెబ్సైట్ అంతే, ఇలాంటివి మాకు అవసరం లేదు అన్నట్లు ఉంటారు. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు జెన్యున్గా ఆన్లైన్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు అని. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్లైన్ వర్క్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పేషెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక జెన్యున్ ఆన్లైన్ వెబ్సైట్, ఒక జెన్యున్ ఆన్లైన్ వర్క్ దొరకాలి అంటే మనకు చాలా టైం పడుతుంది. చాలామంది చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం చాలా వెబ్సైట్స్లో ట్రై చేయాల్సి ఉంటుంది, చాలా వెబ్సైట్స్ గురించి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో మీ పేషెన్స్ అనేది వదులుకోకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. డేటా ఎంట్రీ, సర్వే జాబ్స్ ఇవనే కాదు, బ్లాగింగ్, యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి కూడా టైం పడుతుంది మనకు అందులో మనీ రావడానికి. ఇప్పుడు మీరు బ్లాగింగ్, యూట్యూబ్ చేసే వాళ్ళని చూస్తున్నట్లయితే వాళ్ళకు మినిమం 1 ఇయర్ పడుతుంది ఆ మానిటైజ్ అయ్యి మనీ రావడానికి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్రై చేస్తూ ఉండడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఆన్లైన్ జాబ్స్ కోసం ఒక 2-3 సార్లు ట్రై చేసి, యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ పెట్టి నాకేమీ రిజల్ట్స్ రావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఓపిక్గా ఉండండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.